audio jungle. చూడండి, 20 సెప్టెంబర్ 2021 సంబంధించినటువంటి పేపర్లో ప్రధానంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. ఇంకా నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదన్నా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ప్రధానంగా ఒక 6-7 ఇంపార్టెంట్ బిట్స్ తగినాయి. లేటెస్ట్గా ఏంటిదంటే చూడండి, ఎస్సీఓ ఏంటిది, ఎస్సీఓ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటారు, తెలుగులో అయితే షాంఘై సహకార సంస్థ అంటారు. ఆల్రెడీ నేను చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్లో దీని గురించి చెప్పాననమాట. ఒక పాయింట్ అయితే మిస్ అయింది, ఏంటిది అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో శాశ్వత సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది, అదోనా ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది అంటే ఇరాన్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇరాన్ అనమాట. అసలు ఎన్ని దేశాలు ఉంటాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టా, ఒకసారి కావాల్సిన వాళ్ళు చూడండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, రెండో పాయింట్ వచ్చేటప్పటికి వార్తల్లో క్యూబా అనే దేశం నిలిచింది. ఏంటిది, క్యూబా అనే దేశం వార్తల్లో నిలిచింది అనమాట. ఎలా నిలిచింది అంటే చూడండి, ఈ దేశంలో 2 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతుంది. 2 నుంచి 18 సంవత్సరాలు, చాలా దేశాలలో మ్యాక్సిమం 14 సంవత్సరాల పిల్లల కాను చేస్తున్నారు, కానీ క్యూబా చిన్న వయసులోనే 2 సంవత్సరాల నుంచే వ్యాక్సిన్లు వేస్తుంది. అయితే ఇలా చిన్న వయసులోనే వ్యాక్సిన్లు వేస్తున్నటువంటి దేశం ఏది, ఆ ఘనత దక్కించుకున్నటువంటి దేశం ఏది అంటే ఇక్కడ క్యూబా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, మనకి క్యూబా అనేది ఎక్కడుంటుంది, దక్షిణ అమెరికాలో ఉంటుంది. ఎక్కడుంటుంది, దక్షిణ అమెరికాలో. దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదటిసారిగా సొంత కోవిడ్ టీకాలను చేసుకున్నటువంటి దేశం ఏదన్నా కూడా క్యూబానే అయింది. అదో ఉన్న క్వశ్చన్ చూడండి, దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదట సొంత కోవిడ్ టీకాలను తయారు చేసుకున్నటువంటి ఘనత ఏ దేశానికి దక్కింది అంటే క్యూబా దేశానికి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, మనకి 2022 నెక్స్ట్ ఇయర్ జనవరిలో అనమాట మనకి స్విట్జర్లాండ్లోని దావోస్లో ఒకటి జరగబోతుంది. ఏంటిది అంటే ప్రపంచ ఆర్థిక సదస్సు అంటారు. ఏంటిది, ప్రపంచ ఆర్థిక సదస్సు 2022 జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణలోని ఒక మంత్రికి ఆహ్వానం అనేది లభించింది. ఎవరు ఆ మంత్రి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదో ఉన్న తెలంగాణలోని ఏ మంత్రికి ఆహ్వానం రమ్మని, వార్షిక సదస్సుకు హాజరు కావాలని తెలంగాణలోని ఏ మంత్రిని ఆహ్వానం అందించారు అంటే చూడండి, ఆయన పేరు కేటీఆర్. ఎవరు, కేసీఆర్ యొక్క కుమారుడు కే తారక రామారావు గారికి ఎవరైనా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి అనమాట. ఇతనికి ఆహ్వానం వచ్చింది, ఇతను నెక్స్ట్ ఇయర్ దావోస్ ఆర్థిక సమావేశానికి ఇతను హాజరు కాబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత వార్తల్లో నిలిచినటువంటి మరొక పేరు తీసుకున్నట్లయితే మనరోమ మహాప్రాత్. చూడండి ఇక్కడ రాసిన మనరోమ మహాప్రాత్ అనమాట. ఏంటి అంటే ఈమె ప్రముఖ సాహిత్యవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సమాజ, చూడండి ఇక్కడ రాసిన సమాజ అనే దినపత్రికకు మాజీ సంపాదకురాలన్నమాట. ఈమె ఇటీవల మరణించింది. అదవుతుందా, ఈమె ఇటీవల మరణించింది. మనోరోమ మహాప్రాత్ అనమాట. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఒడిస్సా. ఎవరికి, ఒడిస్సా. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, రాష్ట్రపతి కానీ, ఒరిస్సా సీఎం కానీ, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈమెకి ఘన నివాళులని అర్పించారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు మనరోమ మహాప్రాత్ ఒడిస్సా అనమాట. ఎవరు అంటే ప్రముఖ సాహిత్యవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సమాజ అనే దినపత్రికకు ఈమె మాజీ సంపాదకురాలుగా కూడా పనిచేసింది. అది బాగుందా, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే
నిన్న క్లాస్లో 18వ తారీఖు కరెంట్ అఫైర్స్లో మనం చెప్పాము పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు అని చెప్పి. ఈ క్లాస్లో పంజాబ్ యొక్క నూతన సీఎం నూతన ముఖ్యమంత్రి ఎవరు అదో పంజాబ్ యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు అంటే చూడండి పంజాబ్లో దళిత నేత అన్నమాట ఇతను. ఆ దళిత నేత పేరు చరణ్జిత్ సింగ్ చన్నీ. జాగ్రత్త చూడండి ఇక్కడ చరణ్జిత్ సింగ్ చన్నీ ఎవరంటే ఈయన ఒక దళిత నేతకు ఇక్కడ ముఖ్యమంత్రి పదవి అనేది ఇచ్చారు. మరి అంతకు ముందు ఇతను ఏ మంత్రిత్వ శాఖ చేస్తున్నాడు అంటే చూడండి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిత్వ శాఖ చేస్తున్నాడు. ఈ విద్యాశాఖ మంత్రి శాఖ నుంచి ఇతను ఏమయ్యాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఎందుకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయడం వల్ల ఇతన్ని ఆ పదవి అనేది వచ్చింది. మరి ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? గవర్నర్. గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నా గవర్నర్కి సంప్రదించాలి, ప్రమాణ స్వీకారం చేయాలన్నా కూడా గవర్నరే చేపించాలి. మరి గవర్నర్ ఎవరు అని తీసుకున్నట్లయితే ఆ పేరు చూడండి డైలీ మనకి ఇది వస్తానే ఉంది పేపర్లో, బన్వరిలాల్ పురోహిత్. ఏం పేరు? బన్వరిలాల్ పురోహిత్. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి జస్టిస్ తేలప్రోలు రజని. ఈ పేరు కూడా వార్తలో నిలిచింది గుర్తుపెట్టుకోండి, తేలప్రోలు రజని. ఎవరు ఈ తేలప్రోలు రజని? ఎందుకు నిలిచింది అంటే చూడండి మనకి లా ట్రిబ్యునల్ జుడిషియల్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది అనమాట. ఆ లా ట్రిబ్యునల్ జుడిషియల్స్లో మెంబర్గా ఏమో ఎన్నికైంది. ఇంపార్టెంట్, మెంబర్గా ఏమో ఎన్నికైంది తేలప్రోలు రజని. ఆ విధంగా మనకి వార్తల్లో ఇక్కడ నలిచింది. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ఇంపార్టెంట్. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ఇది ఒక కార్యక్రమం అనమాట. ఈ కార్యక్రమం అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి గారు దీన్ని ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటారు. ఎక్కడ? తెలంగాణ. చూడండి మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనమాట. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అంటే అర్థం ఏంటి అంటే చూడండి ఈ కోవిడ్కి సంబంధించి ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ లేదా ఇంకా ఏమైనా కానీ డ్రోన్ల సహాయంతో మందులను వ్యాక్సిన్ను డ్రోన్ల సహాయంతో సరఫరా చేయడం అయితే జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తున్నారు? మెడిసిన్ ఫ్రమ్ ది స్కై. ఎవరు స్టార్ట్ చేశారంటే తెలంగాణలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు ప్రారంభించారు అని చెప్తున్నారు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక బిట్ వచ్చేటప్పటికి చూడండి ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబన్ల ఆక్రమణకు గురైంది కదా. అయితే మనకి యుఎన్ఓ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపు ప్రపంచ దేశాలన్నీ కలిపి ఈ దేశానికి అదవుతున్న $60.6 crore ఇవ్వండి అని చెప్పి ఈ ఏడాది డిసెంబర్ వరకు ఎంత మొత్తం సాయం అనమాట. ఇది అదవుతున్నా ఎంత సాయం చేయమని అన్ని దేశాలు ప్రపంచ దేశాలన్నిటికీ పిలిపించింది అనమాట. $60.6 crore వరకు సాయం అందించండి దయచేసి అని చెప్పి చెప్పింది. అదవుతున్నా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా చూసినట్లయితే పంకజ్ అద్వానీ అనమాట. ఎవరు మనకి పంకజ్ అద్వానీ? స్నూకర్స్ గేమ్ ఉంది కదా అదనమాట. అయితే ఎందుకు నిలిచారు అంటే మనకి ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ 2021 విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే పంకజ్ అద్వానీ. మరి ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ 2021 అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఖతార్ రాజధాని దోహాలో జరుగుతుంది. ఎక్కడ? ఖతార్ రాజధాని దోహాలో జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే పదో బిట్టు లాస్ట్ది చూడండి, భారతదేశంలో ఫేస్బుక్ అనమాట, ఏంటిది ఫేస్బుక్ నూతన పబ్లిక్ పాలసీ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అదోనా భారతదేశంలో ఫేస్బుక్ నూతన పబ్లిక్ పాలసీ నూతన డైరెక్టర్ ఎవరు అంటే ఆయన పేరు గుర్తుపెట్టుకోండి రాజీవ్ అగర్వాల్. ఏం పేరు? ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఆయన పేరు రాజీవ్
అగర్వాల్. ఓకే, ఇది మనకి టోటల్ గా ఇవాళ వచ్చినటువంటి ఒక 10 ఇంపార్టెంట్ బిట్స్. అదోన ఏ తారీఖులో 20 అంటే నిన్న వచ్చిన పేపర్ లో వచ్చినటువంటి బిట్స్ అన్నమాట. కాబట్టి మీరు ఏ రోజు యారో చక్కగా చూడండి, రోజుకి యావరేజ్ గా మనకి 10 నుంచి 15 మధ్యలో బిట్స్ వస్తున్నాయి. నెల వచ్చేటప్పటికి సుమారు ఒక 300 నుంచి 400 బిట్స్ వస్తాయి. కాబట్టి ఏ రోజు యారో చదువుకున్నట్లయితే మాత్రం మీకు చాలా ఈజీగా అయితే ఇది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.